అడ్డుగా ఉన్న భర్తను వదిలించుకునేందుకు కొందరి సహకారంతో హత్య చేయించింది. ఆ నేపం తనపైకి రాకుండా ఉండేందుకు అత్యంత ప్రణాళిక రచించింది. ఏమీ ఎరుగనట్టు నాటకం ఆడింది. తమదైన రీతిలో విచారించిన పోలీసులకు అసలు విషయం చెప్పింది. నెల్లూరు నగరంలో సంచలనం కలిగించిన హత్య కేసు వివరాలను పోలీసులు వెల్లడించారు. నగరంలోని జాకిర్ హుస్సేన్ నగర్లో వారం క్రితం జరిగిన ఫయాజ్ హత్య కేసును నవాబ్పేట పోలీసులు ఛేదించారు. భర్త వేధింపులు తట్టుకోలేక స్నేహితుల సాయంతో హత్యకు సహకరించినట్లు భార్య కళ్యాణి ఒప్పుకుంది. నిందితురాలు కళ్యాణితో పాటు కరీముల్లా ప్రసాద్, మల్లి ప్రకాష్లను రెండో పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి హత్యకు ఉపయోగించిన రోకలి బండ సుత్తిని స్వాధీనం చేసుకున్నారు. హత్య కేసు వివరాలను టౌన్ డీఎస్పీ శ్రీనివాసులరెడ్డి వెల్లడించారు. కేసును సత్వరం ఛేదించిన సీఐ సుబ్బారావు, ఎస్ఐలు శివప్రకాష్, రమేష్ బాబులను అభినందించారు. అందరికీ నమస్కారం. నెల్లూరు టౌన్ నవాబ్పేట పిఎస్ లిమిట్స్లో ఉండేటువంటి జాకీర్ హుస్సేన్ నగర్లో భాగమైనటువంటి న్యూ కాలనీలో కాపురం ఉన్నటువంటి షేక్ ఫయాజ్ తండ్రి సుల్తాన్ బాషా 33 సంవత్సరములు, ఇతను వచ్చేసేసి 22/6/2021 సాయంకాలం ఎవరో కొంతమంది వ్యక్తులు వచ్చి ఇతని ఇంట్లో తాగి ఉంటే అతనిపై తలపైన గాయాలు చేసి పోవడం జరిగింది. అతన్ని ఇమ్మీడియట్గా రామచంద్రాడ హాస్పిటల్కు తీసుకెళ్లారు. అక్కడి నుండి నారాయణ హాస్పిటల్లోకి తీసుకెళ్లారు. కానీ 22వ తేదీ ఇది జరిగినా కూడా పోలీసు వాళ్లకు 2 హాస్పిటల్కు మార్చినా కూడా హాస్పిటల్ వాళ్ళు ఇంటిమేషన్ ఇవ్వలేదు. ఈ ఎవరైతే చనిపోయాడో వాళ్ళ తాలూకా వాళ్ళ అమ్మా నాన్న కానీ భార్య కానీ ఎవరికి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. 22వ తేదీ జరిగితే 23వ తేదీ సాయంకాలం నారాయణ హాస్పిటల్ అతను చనిపోవడం జరిగింది. చనిపోయిన తర్వాత అప్పుడు డెత్ ఇంటిమేషన్ ఇచ్చారు. చనిపోయిన తర్వాత డెత్ ఇంటిమేషన్ ఇచ్చారు. ఆ డెత్ ఇంటిమేషన్ ఇచ్చిన తర్వాత దానిపైన విచారణ చేస్తే అప్పుడు వాళ్ళ దీనిపైన సిఐ గారు వాళ్ళు విచారణ చేశారు. కంప్లైంట్ తీసుకునేసేసి వాళ్ళ మదర్ దగ్గర ఎఫ్ఐఆర్ కట్టేసేసి ఇన్వెస్టిగేషన్ చేశారు. ఈ ఇన్వెస్టిగేషన్ అప్పటి నుండి కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఎందుకోసం దీన్ని 22వ తేదీ జరిగితే 23వ తేదీ వరకు కూడా పోలీస్ దృష్టికి రాలేదు అనేటువంటి దాన్ని సిఐ గారు, తర్వాత ఉండేటువంటి ఎస్ఐ సిద్ధరు శివప్రకాష్, రమేష్, తర్వాత ఉండేటువంటి క్రైమ్ టీంలో ఉన్నటువంటి శ్రీనివాసులు, మోహన్ బాబు వీళ్ళు, తర్వాత అంతా కూడా మిగిలిన సిబ్బందితో కలిసి అంతా కూడా డిస్కస్ చేయడం జరిగింది. కాబట్టి దీంట్లో ఖచ్చితంగా ఎవరు తెలిసిన వ్యక్తుల యొక్క సహకారం లేదు, ఇది జరిగేదానికి అవకాశం లేదు అని చెప్పలేసినటువంటి దానిపైన ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. ఆ ఇన్వెస్టిగేషన్లో భాగంగా అనుమానం వచ్చేసి భార్య వైపు నుంచి ఎక్కువగా ఉండొచ్చని చెప్పి చూశారు. దానికి తగ్గట్టుగా కూడా అప్పటి నుండి భార్య కూడా కనపడకుండా పోవడం, ఆమె అబ్స్టాండింగ్లో ఉండడం తర్వాత జరిగడం జరిగింది. దాని ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటే ఆ భాగంలో దానిలో భాగంగా ఇప్పుడు వచ్చేసేసి ఒక విఆర్ఓ ద్వారా, ప్రసాద్ ద్వారా ఈ చనిపోయినటువంటి ఫయాజ్ భార్య రావూరి కళ్యాణి, ఈమె వచ్చేసేసి ఇతను ఇంటర్కాస్ట్ మ్యారేజ్ చేసుకున్నాడు. వీళ్ళ భార్య వచ్చేసేసి వడ్డేరా కులము, ఇతను వచ్చేసేసి ముస్లిము. ఇతను తాగుడుకు అలవాటు పడిపోయి భార్యను హెరాస్ చేస్తూ ఉంటే దాంతో వచ్చేసేసి ఈ విఆర్ఓ గారు ఏదైతే వాళ్ళ ముద్దాయిని తీసుకొచ్చారో దాంట్లో వచ్చేసేసి ఈ కళ్యాణిని విచారిస్తే ఆమె స్టేట్మెంట్ ప్రకారము, ఆమె కన్ఫెస్ చేసిన దాని ప్రకారం ఏమంటే, ఈ మ్యారేజ్ అయిన తర్వాత కొద్ది రోజులకు బాగానే ఉండింది, వీళ్ళు ఇద్దరు పిల్లలు పుట్టారు. తర్వాత ఇతను తాగుడుకు అలవాటు పడిపోయి ఇతను ఏం చేసేసి సంసారాన్ని సరిగా సాగకన్నా, తర్వాత ఇంట్లో డబ్బులు ఏమి ఇవ్వకన్నా తాగి రావడము, భార్యను కొట్టడము, హెరాస్ చేయడం ఇవన్నీ చేస్తూ ఉంటే దాంట్లో ఈ విధులుగా ఉన్నటువంటి షేక్ అఫ్రోజ్ అరీమ్ అలియాస్ కరీముల్లా అనే అతనితో కొద్దిగా మిమ్మల్ని పెట్టుకొని అతని దగ్గర డబ్బులు అప్పు తీసుకోవడం, అతనికి ఏం చేసుకోవడం, మేము పండ్ల వ్యాపారం చేసి ఫ్యామిలీ సాగుకోవడం ఇతను చేస్తూ ఉన్నాము. కానీ ఇతను ఏం చేస్తుంటే హెరాస్మెంట్ ఎక్కువైపోతే అతను ఏం చేస్తుంటే, నేను ఇతనితో బతకలేకున్నాను కాబట్టి ఏదో విధంగా నాకు ఇతను కొంచెం విముక్తి కల్పించండి అని చెప్పనేసి అఫ్రోజ్తో మాట్లాడితే, అఫ్రోజ్ సరే నేనైతే మా ఫ్రెండ్స్ ఉన్నారు, మా ఫ్రెండ్స్ ద్వారా నేను అతన్ని చంపిస్తానని చెప్పేసి చెప్పడం. తర్వాత ఈమె వచ్చేసేసి అతని కరీముల్లా సహాయంతో, అఫ్రోజ్ అలియాస్ కరీముల్లా సహాయంతో వాళ్ళ ఫ్రెండ్స్, కరీముల్లా ఫ్రెండ్స్ ప్రసాద్, మల్లి మరియు ప్రకాష్, ఈ ముగ్గురు కూడా వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ ముగ్గురిని తీసుకొచ్చి ఆమె పరిచయం చేయడం, వాళ్ళ ముగ్గురికి కూడా ఆమె మాట్లాడేసి ఏదో విధంగా చేయమని చెప్పి రిక్వెస్ట్ చేయడము అవన్నీ జరిగింది. దానిలో భాగంగా వాళ్ళ ముగ్గురు వచ్చేసేసి ఎప్పుడు నలుగురు వచ్చేసి ఎప్పుడు బాగా ఉంటుందో టైం అన్నీ కూడా ఉన్నప్పుడు చెప్పండి, మేము వచ్చి చేస్తామని చెప్పండి. దానిలో 22వ తేదీ సాయంకాలం అతను తాగి ఇంటికి వచ్చినప్పుడు అతనికి అన్నం పెట్టేసేసి
ఈమె ఇంట్లో వచ్చేసేసి ఒక సుత్తి ప్లస్ రోగుల పొడి ఉంటుంది కాదు ఆ రెండు కూడా అక్కడ పెట్టేసేసి బయట పోయి అప్రోచ్ ఫోన్ చేసి ఈ విధంగా తాగి బాగా పడిపోయి ఉన్నాడు కాబట్టి ఇప్పుడైతే కానీ ఏమీ కూడా అతని వైపు నుంచి రెసిస్ట్ చేయడం కానీ ఏమీ ఉండదు కాబట్టి ఉపయోగ చేయమంటే వాళ్ళు ముగ్గురు తాగేసి వచ్చి ఈ అప్రోచ్తో కలిసి నలుగురు కలిసి ఇంట్లో ఉన్నటువంటి దాన్ని తనతో గొడవ పెట్టుకున్నట్టు కొద్దిగా కేకలు వేయడము అతన్ని అన్నటువంటి సుత్తి తర్వాత రోగుల బండతో తలపైన కొట్టేసి హెడ్ ఇంజరీ కలిగి చేశారు ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఈ గొడవకి ఏంది అని చెప్పని చూస్తే ఈమె అప్పుడే ఆల్రెడీ వాళ్ళకి చెప్పేసేసి పక్కకి వెళ్ళిపోయింది బయట పోతా ఉన్నానని చెప్పేసి దీంతో పక్కనే రెండింటికి ఆ పక్కన ఉన్నటువంటి ఎవరైతే అతడు ఉన్నాడో వాళ్ళ యొక్క అమ్మ వాళ్ళందరూ కూడా రావడం వాళ్ళందరూ పక్కన వాళ్ళు వస్తే ఈమె పారిపోవడం జరిగింది తర్వాత ఈమె ఒక రోజు అలాగే హాస్పిటల్లో అతను చనిపోయేదాకా అతను ఆపస్మార స్థితిలో ఏమి చెప్పలేని స్థితిలో ఉన్నాడు కాబట్టి ఏమి తెలియదు కాబట్టి ఆమె రెండు రోజులు అలా ఉంది చనిపోతారని భయం అయ్యి ఆమె ఈ కరీముల్లాతో మాట్లాడేసేసి ఆ కరీముల్లా ఈమె అందరూ కూడా వెళ్ళిపోవడం జరిగింది తర్వాత పోలీసులు తిరుగుతున్నారు మన మీద అనుమానం ఉంది పోలీసులు భార్య చేయించుకుంటుంది అని చెప్పి అనుమానంతో ఉంది కాబట్టి అందుకోసం చెప్పి పోలీసు వాళ్ళు ఎప్పుడైనా పట్టుకుంటారని చెప్పనేసి అతని ఫ్రెండ్స్ ఈ అప్రోచ్ ఈమె కళ్యాణ్ అందరూ కలిసి వీఆర్ఓ దగ్గర మేము పోలీస్ స్టేషన్ హాజరుపరిచి మేము చేయమని చెప్పి వాళ్ళు ప్రచారం అంతా తీసుకోవడం జరిగింది ఈమె చెప్పిన స్టేట్మెంట్ ప్రకారం మిగతా ముద్దాయిలు అందరూ కూడా పక్కన పెట్టి మళ్ళీ తర్వాత అందరినీ విచారిస్తే అందరూ కూడా సేమ్ అదే చెప్పడం జరిగింది కాబట్టి ఈ కళ్యాణి భర్త హెరాస్ చేస్తున్నానని చెప్పనేసి ఎదురుగా తనకి సంబంధం ఉన్నటువంటి అప్రోచ్తో మాట్లాడుకొని వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ కూడా కలిపి ఈ యొక్క ఈ హతుడిని చంపడం జరిగింది కాబట్టి వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి కోర్టును హాజరుపరుస్తున్నారు దీంట్లో ఏ విధమైనటువంటి సహకారం వాళ్ళ వైపు లేకుండా కూడా ఇన్వెస్టిగేషన్లో చాలా తొందరగా డిటెక్ట్ చేసినటువంటి సిఐ గారికి ఎస్ఐస్కు గత సిబ్బందిని అందరినీ కూడా అభినందించడం జరుగుతూ ఉంది ఇవంతా కూడా మా అశ్వేశ్వరి మేడం గారి యొక్క సలహా వలన ఇదంతా కూడా కేసు తొందరగా కూడా డిటెక్ట్ చేయడం జరిగింది.